అధ్యక్ష, మీకు ధన్యవాదాలు. ఒక స్టాట్యూటరీ రిజల్యూషన్ సభానాయకులు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇలాంటి అభిప్రాయం నేను వ్యక్తం చేయడానికి చాలా అంశాలను నేను స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత జరుగుతున్నటువంటి సభలు, అందులో మన మేధావులు తలగే అభిప్రాయాలన్నీ చూశాను. ఇక్కడ ఉత్పన్నం అయినటువంటి ఒక సమస్య ఒకటైతే, ఈ సభ రద్దు అనేది ఈ ఒక్క అంశం కోసం కాదు నేను మాట్లాడేది. ఈ ఒక్క అంశమే కాదు, మొన్న ఏం జరిగింది, 6 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు 51% తీర్పు ఇచ్చారు. ఇది డెమోక్రసీలో అరుదైనటువంటి తీర్పులు, ఇవి మామూలు తీర్పులు కాదు. ఏదో టెక్నికల్గా కొన్నిసార్లు ప్రభుత్వాలు వస్తాయి, 3 పార్టీల మధ్యన కొద్ది శాతంతో ప్రభుత్వాలు వస్తాయి, అదొక పద్ధతి. అది ప్రభుత్వాలు కాదని అనలేము, కానీ టెక్నికల్గా సంఖ్యల మెజారిటీ తీర్పు లేకపోయినా వచ్చేస్తారు. కానీ మొన్నటి తీర్పు అలాంటిది కాదు, క్లియర్ 51% ఓట్స్ కరెక్ట్గా వచ్చింది. ఇది అరుదైనటువంటి తీర్పులు, ఇవి ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి తీర్పు నా అభిప్రాయం ప్రకారం. ఇందులో ఇంకేమీ ఎలాంటి ఇది ఆపాదించడానికి లేని క్లియర్ మ్యాండేట్ వచ్చింది. ఆయన అంతకుముందు రాష్ట్రం అంతా అధ్యయనం చేశాడు, అది కూడా ఫ్లూక్లాగా వచ్చినటువంటి ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి కాదు. ఒక 5 సంవత్సరాలు బాగా తిరిగి అన్ని ప్రాంతాల అభిప్రాయాల్ని తెలుసుకుని, అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి లోపాలను అర్థం చేసుకుని, ఆ అంతరాలను తెలుసుకుని, వారి ఆవేదన తెలుసుకుని వచ్చినటువంటి నాయకుడు ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఈ 6 మాసాల్లో, ఇప్పుడే మా కేబినెట్ మంత్రి ఆళ్ళ కృష్ణ అని చెప్పినట్టు, ఈ సభలో ఒక 3 చట్టాలు వస్తే ఆ చట్టాలని బ్రేక్ వేసే పని జరిగింది. అంటే ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, అత్యున్నతమైనటువంటి ప్రజల తీర్పుని మనం, ప్రజల తీర్పును వ్యతిరేకించేస్తున్నాం. అల్టిమేట్గా డెమోక్రటిక్ సారాన్నే మనం లేకుండా చేస్తున్నాం. ఏది, ఎవరైతే మీరు ప్రజలైతే తిరస్కరించారో వీళ్ళు లాభం లేదు, ప్రజా శ్రేయస్సుకి విశాల ప్రజల ఆకాంక్షలకి పనికిరారని ప్రజలు ఎవరైతే తిరస్కరించారో వాళ్ళు ఇంకొక దారిలో వచ్చి దీన్ని అడ్డుకునే పని చేస్తున్నారు. డెమోక్రసీలో ఏం జరుగుతుంది, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఆ పార్టీలు, ప్రభుత్వం అయితే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం నేను ఈ కార్యక్రమాలు చేశానని ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆకాంక్షలు తెలుసుకుని ఎక్స్టెన్సివ్గా టూర్ చేసి అందరి అభిప్రాయాల్ని సేకరించి తీర్పిచ్చినటువంటి ఆ తీర్పుని ముఖ్యమంత్రి అమలు చేస్తే, ప్రభుత్వం అమలు చేస్తే, దొడ్డిదారిలో వచ్చినటువంటి ప్రజలతో తిరస్కరించబడినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని ఇక్కడ అడ్డుకుంటే మళ్ళీ ప్రజల తీర్పుని డిఫీట్ చేసినట్టే కదా. ఆ నేపథ్యంలో ఇట్లాంటి సభల గురించి ఏం జరిగిందన్నది మనం ఒకసారి చూస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అమల్లో ఉన్నటువంటి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నటువంటి దేశాలు 178 అయితే, కేవలం 67 దేశాల్లో మాత్రమే ఇలాంటి అప్పర్ హౌసెస్ ఉన్నాయి. అధ్యక్ష, అంటే 111 దేశాల్లో ఎగువ సభలు లేకుండానే సక్సెస్ఫుల్గా
ప్రజల ఆకాంక్షల్ని తీసుకెళ్ళగలుస్తున్నారు. ఇది ప్రపంచం సినారియో. ఇది ఇక్కడ చూస్తే న్యూజిలాండ్ 1950లో రద్దు చేశారు, డెన్మార్క్లో 1956లో చేశారు, స్వీడన్లో 1971లో చేశారు, పోర్చుగల్లో 1976లో చేశారు, ఇజ్రాయిల్ 1976లో చేశారు, టర్కీ 1976లో చేశారు, కెనడాలోని రాష్ట్రాలన్నీ 1976 ఇలా చేసుకుంటూ వస్తే వెస్టర్న్ దేశాలు మనకంటే ముందు ప్రజాస్వామ్యం నెలకొల్పి అనేక ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్స్, వాళ్ళ సాంప్రదాయాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ముందున్నటువంటి దేశాలు కూడా ఇవి సభలను రద్దు చేసే కార్యక్రమమే జరుగుతుంది తప్ప కొత్తగా తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఇక్కడ రాలేదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సినారియో. బ్రిటిష్ పీరియడ్, ఇది అసలు ఈ సభలకి ఎక్కడ ఆజ్యం పడిందని అంటే ఎగువ సభలు ఎందుకు మన దేశానికి ఎలాగ ఇవి దోపరించినాయంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు 8 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి, 9 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఉంటే అందులో 6 స్టేట్స్లో ఇట్లాంటి సభలు, ఇలాంటి ఎగువ సభలు అక్కడ ఏర్పడ్డాయి. ఎవరి ప్రోత్సాహంతో ఏర్పడ్డాయి? అవి బ్రిటిషర్స్ ప్రోత్సాహంతో ఏర్పడ్డాయి. బ్రిటిషర్స్ ఎందుకు చేశారు? స్మూత్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ని, వాళ్ళ లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి, ఆ వేళ ఉన్నటువంటి పెద్దల్ని సాటిస్ఫై చేయడానికి, గౌరవప్రదంగా ఎక్కడో దగ్గర కూర్చోపెట్టడానికి తీసుకున్నారు, వాళ్ళ పని చేసుకోవడానికి. అశేషమైన ప్రజల తాలకు ఆకాంక్షలకు కాదు, బ్రిటిష్ వారు పని సుగమం చేసుకోవడానికి అప్పుడున్న పెద్దల్ని సాటిస్ఫై చేసే పని, గౌరవిస్తున్నట్టు గౌరవించి దేశానికి కన్నం పెట్టే పని చేస్తే ఆ నేపథ్యంలో 6 సభలు అక్కడ వచ్చాయి. 9 ప్రిన్స్లీ స్టేట్లలో 6 వచ్చాయి. అందుకే మహాత్మా గాంధీ గారు సెప్టెంబర్ 1931లో ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ ముందు లండన్లో ఇతను చెప్పాడు. ఏంటిది, మహాత్మా గాంధీ స్వాతంత్రానికి ముందే ఎగ్నిస్ట్ చేశాడు, మనందరికీ ఈ నేషన్కి ఫాదర్ అయినటువంటి వాడు, మనందరం అమితంగా ప్రేమించేటువంటి గొప్ప ఇండియన్ లీడర్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి అన్నట్టు చెప్పాడు. ఎప్పుడు? మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ముందు చెప్పాడు. ఐ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ పాపులర్ లెజిస్లేచర్ రన్నింగ్ అవే విత్ ఇట్ సెల్ఫ్ అండ్ హేస్టీ పాసింగ్ సమ్ లాస్ విచ్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ హ్యావ్ టు రిపెంట్. ఐ ఎమ్ ఫర్మ్లీ ఆఫ్ ద ఒపీనియన్ దట్ వీ కెన్ డూ విత్ వన్ ఛాంబర్ ఓన్లీ అండ్ దట్ వీ కెన్ డూ విత్ ఇట్ టు గ్రేట్ అడ్వాంటేజ్. వీ విల్ సర్టెన్లీ సేవ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఎక్స్పెన్స్. ఇది మనకి అద్దినట్టు 37లో చెప్పినా ఈవేళకి కూడా ఇది మనకి సరిపోతుంది. అధ్యక్ష కరెక్ట్గా మనకు సరిపోయినటువంటి సందర్భం ఎంత. అందుకే వాళ్ళు గ్రేట్ నేషనల్ లీడర్స్ కింద, ప్రపంచ నాయకుల కింద రూపొందినారు. ఆయనకు అర్థమైపోయింది గాంధీకి, కేవలం బ్రిటిష్ వారు గమ్మత్తుగా ఈ సభలను పెట్టి కొంతమందిని మేనేజ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నది ఆనాడే తెలిసింది కనుక ఆనాడే ఆయన వ్యతిరేకించడం జరిగింది. అందుకోసం ఒక సభ పెట్టాలంటే మనం ఇట్లాంటివన్నీ ఆలోచించాలి. కానీ తొలగించడానికి గొప్ప నేపథ్యం మన దీంట్లో ఉంది. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు, ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు, అందరూ చెప్పినటువంటి మాటలన్నీ ఇవాళ ఇందులో ఉన్నాయి. అంచేత ఇది వెనకం చేయాల్సినటువంటి సందర్భం కాదు. ఇక్కడే ఎందుకు ఇప్పుడు ఆ కారణాలు ఏంటి, ఎందుకు ఈ సభలంటే ఎన్నికల్లో గెలవలేక పరాజయం పాలైన వారికి ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రం అయిపోద్ది. రాజకీయ కారణాలతో ప్రజా ఉపయోగమైన శాసనాలు తయారు చేయడంలో అడ్డంకిగా నిలుస్తుంది మొన్న జరిగినటువంటి ఈ 3 చట్టాలు. ప్రభుత్వ ఖజానాపై భారం పడి ప్రజాధనం ఖర్చు అయిపోతుంది. 100% ఇవన్నీ రుజువైనాయి. ఇక్కడ 300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మొన్న చెప్పారు.
అనేక మంది పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేటువంటి ఇలాంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి వ్యవస్థ అవసరమా? 300 కోట్లు అనేక లక్షల కుటుంబాలని బాగు చేసేదానికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఇది చూడాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి సందర్భమే. ఇది 100% రుజువు అయింది. దయచేసి ఇలాగ ఇవన్నీ చూస్తే అంబేద్కర్ గారు అంటే మనకి రాజ్యాంగం మనం తయారు చేసుకోవడానికి ఒక అసెంబ్లీ ఏర్పాటైంది, అంటే స్వాతంత్రం వచ్చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించడానికి ఒక కాన్స్టెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులుగా మన కిర్సేస్లో బిఆర్ అంబేద్కర్ని గొప్పగా మనందరం ఆరాధించేటువంటి ఒక రాజ్యాంగ నిపుణుడిని అధ్యక్షుడిగా చేయడం జరిగింది. చేస్తే ఆయన ఇందులో ఏం చెప్పాడంటే, ఆల్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ ద సెకండ్ ఛాంబర్, అంటే మన కౌన్సిల్ లాంటివి, ప్యూర్లీ ఆన్ ఎక్స్పెరిమెంటల్ మెజర్స్. వీ హ్యావ్ నాట్ బై ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ గివెన్ ద సెకండ్ ఛాంబర్ యాజ్ పెర్మనెంట్ ప్లేస్. వీ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ ఏ పెర్మనెంట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ విల్ ఏ ప్యూర్లీ ఎక్స్పెరిమెంటల్ మెజర్ యాజ్ ఐ సెడ్ అండ్ దేర్ ఈజ్ సఫిషియంట్ ప్రొవిజన్ ఫర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద సెకండ్ ఛాంబర్. చూడండి అధ్యక్ష, ఎవరైతే ఈ దేశ రాజ్యాంగం, ఏ రాజ్యాంగ పునాదుల మీద మనం పరిపాలన మన వ్యవస్థల్ని నడుపుతున్నామో ఆ వ్యక్తే అధ్యక్షుడిగా కూర్చొని రచన చేసినప్పుడు చెప్పాడు ఇది టెంపరీ మెజర్ అని, ఇది పెర్మనెంట్ బేసిస్ కాదని చెప్పాడు. అంటే ఇప్పుడు సభానాయకులు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం 100% సందర్భోచితంగాను ఒకనాడు ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక పెద్ద తాలూకు అభిప్రాయానికి అనుగుణంగానే ఉంది. ఇది ఎవరు తిరస్కరించడానికి కాదనడానికి లేనటువంటిది. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్లో ఫెయిల్ అయినాం. మన కలెక్టర్గా మనం చూసాం, మన సభలోనే చూసాం ఫెయిల్ అయిందని. ఘోరంగా ప్రజలు చేత తిరస్కరించబడిన వాళ్ళు గ్యాలరీలను కూర్చొని అక్కడ కూర్చొని సన్ఫ్రైజులు చేసి నడిపిస్తున్నారంటే 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని ఏమార్చడానికి చేసే ప్రయత్నాన్ని ఒక సభ ఉపయోగపడుతుందంట. సభ పట్ల నాకు గౌరవం ఉందా లేదంత పక్కన కాదు. ఇలాంటి వ్యక్తులు అలాంటి సభలను ఉపయోగించుకుని పాపులర్ గవర్నమెంట్స్ని, మంచి లెజిస్లేషన్స్ని పడగొట్టేటువంటి పని అయితే మాత్రం చేయనివ్వకుండా ప్రజల తరఫున మనం నిలబడవలసినటువంటి అవసరం ఉంది కదా. ఈ సభ నేడు తీసుకొచ్చినటువంటి రిజల్యూషన్ అనేది ప్రజల తరఫున నిలబడేది, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది. ఒక సభనడ్డం పెట్టుకొని ఇలాంటి పాపులర్ గవర్నమెంట్ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఏ ప్రభుత్వమైనా ఊరుకుంటే ఆ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అయిపోదా? రద్దు చేసి వద్దా? రద్దు చేసేదైనా పరిష్కారం? ఏ అధికారం లేని కౌన్సిల్ మీకు ఏం చేస్తుంది అని చెప్పి కొంతమంది బయట మాట్లాడుతున్నారు, ఒపీనియన్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఏ అభిప్రాయాన్ని చట్టం రూపేణా చేయలేనటువంటి సభ ఎందుకు అది పెట్టుకొని కూర్చుంటున్నారు? మీ అభిప్రాయాలు అనేది చెప్పవచ్చు కదా. ఏముంది అందులో? పట్టుమని 4 సెక్షన్లు, 12 పేజీలు చట్టం అది. మీకు ఎందుకు సెలెక్ట్ కమిటీ? పూర్తి సెలెక్ట్ కమిటీ అయిన పద్ధతి ప్రకారం వేశారా? అది కూడా స్టేల్మీటే. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది మన వాళ్ళ నిపుణులతో అడిగితే చెప్పింది ఏంటంటే, ఆయన ప్రొసీజరల్గా దాన్ని కమిటీ వేయలేదు. సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాల్సిన సందర్భంలో ఆ సభ అనుసరించాల్సిన పద్ధతి ఆ సభలో చేయలేదు. చేయకుండా ఆయన అప్రజాస్వామికంగా లేనటువంటి అధికారాన్ని ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. సెలెక్ట్ కమిటీని ఫామ్ చేయమని తమకు అక్కడి నుంచి వచ్చింది. మీరు రాజ్యాంగబద్ధంగా లేనటువంటి ఒక సిఫార్సుని మీరు కూడా చేసి తప్పు చేస్తారా? తప్పు చేయకుండా ఉంటారు, ఏం చేస్తారు? అంటే ఒక స్టేల్మేట్ వచ్చింది కదా. ఈ స్టేల్మేట్ వలన ఏంటి? ప్రజలతోగా ప్రజలకి కోసమని తయారు చేసినటువంటి మంచి లెజిస్లేషన్స్, షెడ్యూల్ కేస్ట్ కోసం, షెడ్యూల్ ట్రైబ్ కోసం అనేక దశాబ్దాలుగా విద్యకు నోచుకొని ఆపర్చునిటీస్ జారిపోతున్నటువంటి సంబంధించినటువంటి బిల్లు, 5 కోట్ల ప్రజలకి 13 జిల్లాలకు
పరిపాలన విస్తరించి అభివృద్ధి వికేకేంద్ర జరగాలన్నటువంటి లక్ష్యం ఆశయం డిఫీట్ అయిపోతుంది కదా. అంటే కౌన్సిల్ ఎందుకు రద్దు చేయాలి అని అంటే మన మన స్టేట్కు సంబంధించి ఇది, దీని వెనుక 5 కోట్ల మంది ప్రజల తన ఆకాంక్షలను డిఫీట్ చేశాడు. అందుకే ఆవేళ చెప్పాడు, కీర్చేయసులు మన రాజ్యాంగ రచనకు పెద్ద అయినటువంటి అధ్యక్షులైనటువంటి వారు చెప్పి ఇది టెంపరీ మెజర్, దీన్ని ఏమీ పెర్మనెంట్గా మేము పెట్టదలుచుకోలేదు అని చెప్పి 169 ఆర్టికల్ కింద దాన్ని పెట్టారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేవచ్చు, ఎప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు ఒక అరైజ్ అయింది, అలాంటి పరిస్థితి అరైజ్ అయింది. అందుకోసం ఇదేమి తప్పు కాదు. అలాగే గోపాలస్వామి అయ్యంగర్ ఆయన కూడా చెప్పాడు, ఆ కాన్స్టెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి గొప్ప దేశభక్తులు ఎవరు కూడా ఇది ఈ సభల గురించి మాట్లాడలేదు అధ్యక్ష, ఈ ఎగువ సభ గురించి ఎవరు కూడా సమర్థించి ఒక్క వ్యక్తి తప్ప అందులో ఉండేటువంటి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ వారి తలగా సర్వస్వాన్ని దారిపోసినటువంటి వ్యక్తులు అందరూ వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, దేశభక్తులు కనుక వాళ్ళు చేశారు, వాళ్ళందరూ వ్యతిరేకించారు దాన్ని. గోపాలస్వామి అయ్యంగారు ఏం చెప్పారంటే, వాట్ వీ అచీవ్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ సెకండ్ చాంబర్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్ బై విచ్ వీ డిలే యాక్షన్ విచ్ మైట్ బి హేస్ట్లీ కన్సీవ్డ్. అందరూ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఆచార్య రంగా మొన్నే మీకు చెప్పాను ఈ రెజల్యూషన్ ఎందుకు తేవాలి ఆలోచించాలని చెప్పినప్పుడు రంగా గారి అభిప్రాయం చెప్పాను. ఆయన ఈ గడ్డ మీద పుట్టినవాడే, గొప్ప దేశభక్తుడు, ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చెప్పాడు ఈ సభలు అవ్వలేదని గట్టిగా వాదించాడు అతను కాన్స్టెంట్ అసెంబ్లీలో. అందుకోసమే అప్పుడేంటి 9 రాష్ట్రాల్లో ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిషర్స్ టైంలో ఉన్నటువంటి 6 సభలు ఉన్నాయి, 6 సభల్లో ఉన్నటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఎలగోలగో వాళ్ళకి బుజ్జగించాలి. అందుకోసం టెంపరీ మెజర్ మీద ఇట్లాంటి ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్లో 169 ఆర్టికల్ కింద తెచ్చారు. క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ పరిస్థితులు మారే మొన్న చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సభ అవేంటి పరిస్థితులు ఏంటి, పోనీ లిటరసీ తక్కువ ఉంది, ప్రజాస్వామ్యం గురించి అవగాహన లేని పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ ఉన్నటువంటి సందర్భం అది, గొప్ప దేశభక్తులు కలిగినటువంటి సందర్భం. ఎవరైనా అట్లాంటి సభలకు వస్తే ఏదో కొంత ఆలోచన కలిగినటువంటి వాళ్ళని తీసుకొచ్చే సందర్భం. ఇప్పుడేమైంది, ఈ సభల్లో అట్లాంటి పరిస్థితులు లేవు, ఎడ్యుకేటెడ్ వచ్చారు, అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. లిటరసీ పెరగడమే కాకుండా చైతన్యం కూడా బాగా మనకు పెరిగింది, ఒక విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించగలిసినటువంటి శక్తి వచ్చింది. ఒకవేళ అవసరమైతే ఇదే సభ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళాలి కనుక అవసరమైతే దాన్ని మార్పులు చేసి అమెండ్మెంట్స్ తెచ్చుకుని సవరించుకునే అవకాశం ఉంది, లేదంటే రిపీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంతే కదా, మొన్న తెచ్చినటువంటి సిఆర్డిఏ యాక్టు ఈ ప్రభుత్వం రిపీల్ చేసిందంటే అందులో భాగమే కదా. ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కనుక ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను అమలు చేయాలి కనుక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి కనుక ఆ దోపిడీని అరికట్టడానికి ఒక ప్రయత్నంలో భాగమే చట్టాన్ని రిపీల్ చేయడం. మరి అట్లాంటి రిపీల్ చేసే కార్యక్రమాన్ని అడ్డేస్తే, ఒక సభలో కొంతమంది వ్యక్తులు దాన్ని మేనేజ్ చేసి ప్రజల తీర్పును అడ్డేస్తే, ఈ ప్రభుత్వం అలా చూస్తూ ఊరుకుంటే చేయలేకపోతే అల్టిమేట్గా 5 సంవత్సరాలతో ప్రజల వద్దకు వెళ్లాల్సినటువంటి ఈ సభలో ఉండే సభ్యులు కానీ విజయం సాధించిన పొలిటికల్ పార్టీలు కానీ ఏం చెప్పుకోవాలి, కొద్దిమంది దొంగలు అక్కడ చేస్తారు ఏం చేయలేకపోయినా చెప్తామా, కొద్దిమంది తల ఆస్తులు పెంచడానికి వాళ్ళే చట్టం తెచ్చారు నేనేం చేయలేకపోయినా చెప్తామా, ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు. అబ్సల్యూట్ మెజారిటీ 51% ఓట్లతో వచ్చినటువంటి గొప్ప ప్రజాస్వామ్య తీర్పు అయినటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని ఈ సందర్భంలో అనిపిస్తుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మనం గొప్ప దేశభక్తులైనటువంటి వాళ్ళు, ఈ నేషన్ని నడిపించి ప్రజాస్వామ్యంలోకి మార్చినటువంటి వ్యక్తులు, ఆ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అప్పర్ హౌసెస్ గురించి ఆనాడే ఈ అవసరం లేదు టెంపరీ మెజర్ కాన్స్టిట్యూషన్లు పెర్మనెంట్ దీంట్లో నేచర్ దీనికి ఇవ్వము అని చెప్పేసి చెప్పేశారు. దానికి అనుగుణంగానే ఈవేళ ఈ స్టేట్ ఈ రిజల్యూషన్ శాస్త్ర రిజల్యూషన్ ఉందని ఈ సందర్భాన్ని చెప్పారు. రెండవది, మిమ్మల్ని కూడా నేను కోరుతున్నా, అసలు ఇదే లేకపోతే మీరు ఇప్పుడు కష్టాల్లో పడిపోదురు, ఈ రద్దు వచ్చింది కనుక లక్కీగా మీరు బయటపడ్డారు, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ సభలో ఉండేటువంటి చైర్మన్ గారు పాపం రూల్స్
వక్రీకరించుకొని తెలియక చేసుకోండి. తెలుసో తెలియకో చేస్తారు, ఆయన అవమానపరచండి. ఎవరు డైరెక్షన్స్, దేనికి భయపడు, ఎవరు ఒత్తిడికి లొంగి, ఏం చేస్తారు? ఆయన ప్రొసీజరల్గా అది మీకు పంపించలేదు. మీరు ఇప్పుడు ఆ సెలెక్ట్ కమిటీని అపాయింట్ చేయలేరు. అపాయింట్ చేయకపోతే ఈ స్టేల్మెంట్లు కొనసాగుతుంది. కొనసాగితే ఏమైంది? ఎవరైతే తన ఆస్తుల ధరలను పెంచుకొని ధనవంతులు కావాలని, ప్రజల సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, దానికి తీర్పు వచ్చిందో, ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారో, ఆ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు కాలక్షేపం చేసినట్టు అవుతుంది కదా. దీని కాన్సిక్వెన్సెస్ అలాగ ప్రమాదంగా ఉన్నాయి. సింపుల్గా కొంతమంది టీవీల ముందు మాట్లాడేస్తున్నారు, ఏముందిగా 4-3 మాసాలపోతే పంపిస్తారు కదా. 3 మాసాలపోతే పంపించినటువంటి పద్ధతుల్లో కూడా బిల్ రాలేదు. మీరు అపాయింట్ చేయలేరు. అపాయింట్ చేస్తే అనదర్ కాన్స్టిట్యూషన్, కాకపోతే వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయం అవుతుంది. ఇన్నున్నాయి. అందుకోసం ఇది అప్రాప్రియేట్ టైం అని నేను భావిస్తున్నాను. ఇంకా హెచ్వి కామత్ మాట్లాడారు. ఆయనైతే ఈయన చెప్పాడు రాజ్యాంగ సభలో, అంటే 49లో చెప్పాడు. అబే సిఎస్ అనే ఫ్రెంచ్ పొలిటికల్ ఫిలాసఫర్ చెప్పినటువంటి మాటలు ఆయనాడు, ఆయన సభలో కోట్ చేశాడు. దిగువ సభ ఆమోదించిందే ఎగువ సభ ఆమోదించినట్లయితే దానికి వచ్చే గొప్పేముంటుంది కదా, ఎందుకు అక్కర్లేదు అన్నాడంట అతను. ఒకళ్ళు ఈ సభ చేసింది, ఆ సభ ఆమోదిస్తే దాంట్లో గొప్పేముంది? లేదు. ఒకవేళ తిరస్కరించిందంటే మాత్రం ప్రజాక్షేమానికి ముప్పు తప్పదు అన్నది ఫ్రెంచ్లో ఉండేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పినటువంటిది ఆనాడే కోట్ చేశాడు అతను. ఇప్పుడు ముప్పు తిరస్కరించిందంటే ముప్పు ఇక్కడ ఉంది, తిరస్కరించడం జరగలేదు, స్టేల్మేట్కి వచ్చే అవకాశం వచ్చింది. అదే ఈవేళ రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. మరి దాంట్లో కొన్ని బిల్లు ఇటీవల వెళ్ళాయి, ఏం జరిగింది అక్కడ చూసాం. అందుకోసం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదంతా ముందు జరిగింది, కాన్స్టెంట్ అసెంబ్లీలో జరిగినటువంటి డిబేట్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కేవలం ఇదా 6 రాష్ట్రాల్లో మాత్రం ఈ కౌన్సిల్ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు అన్ని రాష్ట్రాల్లో లేవు? ఇప్పుడు ఇది డిబేట్ చేస్తే అందరూ అవసరం లేదనుకున్నారు. 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మందపోతే 5 రాష్ట్రాల్లోనూ ఉంటుంది. ఇంకా 28 రాష్ట్రాలు కలిగిన ఈ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఏమి కొంప ములిగిపోలే. అందుకోసం దేశం అంతా ఎటు గమనం ఉందో ఆ గమనమే మంది ఉంది. అందుకోసం దీనికి ఆలోచించాల్సిన పనిలే. ఈ 69లో అందుకే ఆర్టికల్లో ఒక రాష్ట్రంలో కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నా, ఉన్న చోట రద్దు చేయాలన్నా 2/3 మెజారిటీతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేసే అవకాశం దీంట్లో ఉంటుంది. నెహ్రూ గారు ఇవన్నీ చూసిన తర్వాత, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని మొదలు పెడుతుండేవారట. అప్పుడు డిస్కస్ చేశారు. ఒకసారి పంజాబ్ ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశారు. ఇది 53 ఆగస్ట్ 23, 1953 భీమ్సేన్ సచార్కి ఒక ఉత్తరం రాశారు నెహ్రూ గారు. ఒపీనియన్ ఈజ్ గెయినింగ్ గ్రౌండ్ దట్ దేర్ ఈజ్ నో యూజ్ ఫర్ ద సెకండ్ సాంబా అండ్ దే ఆర్ అన్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ. ఐ థింక్ ఇట్ ఈజ్ ప్రోబబుల్ దట్ ద వర్కింగ్ కమిటీ విల్ రికమెండ్ దట్ ద సెకండ్ సాంబర్ షుడ్ నాట్ కంటిన్యూ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్స్. గొప్ప ప్రజాస్వామ్యవాది అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, అతను ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మొత్తం ఎత్తేద్దామని చెప్పి చెప్పాడు. ఎత్తేయడానికి అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్టాలంటే వెతకాలి మనం. ప్రత్యేక పరిస్థితులు ఉంటే వేరే విషయం. ఎత్తేయడానికి ఎక్కడ ఒక్కరిది తప్పని వాళ్ళు లేరు. తప్పని తప్పు ఉంటే తప్పని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అది గొప్ప గ్రేట్ లీడర్స్. ఇది విలాసవంతమైంది. కొంతమందికి సరదాగా ఇలాగ ఆడుకునేది. ఇదే సభలో ఈ ప్రాంతంలోని ప్రజలే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుణ్ణి
మీరు చేసిన పనులన్నీ తప్పని ఈ ఈ ప్రాంతంలో ఉండే ఒక శాసనసభలో తిరస్కరించేస్తే ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు మంత్రి అయిపోయి వచ్చి. మళ్ళీ ఆయన ఏమో ఇవి చెప్తుండ అక్కడ, అది తప్పు ఇది తప్పు అని ఆయన చెప్తుంది. నువ్వు తప్పని అసలు మొత్తం మీ ప్రభుత్వం తప్పు మీరు తప్పని మంత్రిగా ఉండగా మిమ్మల్ని అక్కడ ఓడించేస్తే మళ్ళీ మీరు ఆ సభలో కూర్చొని చేస్తుండ్రు. అందుకోసం ఇది బాగలేదు, ప్రజా తీర్పుని అపహాస్యం చేయడం అవుతుంది. ఇది ఒక ఉదాహరణ, అతను అవ్వచ్చు ఇంకెవరు అవ్వచ్చు ఎవరైనా, అది కరెక్ట్ కాదు. మీరు తప్పు ఈ ఈ ప్రాంతంలో మేము ఉరగబడిచేస్తున్నామని మీరు చెప్తే, అద్భుత నగరం అని ప్రపంచం అందరికీ నమ్మిస్తే, గొప్ప ఇన్వెస్ట్మెంట్ తెచ్చేస్తున్నామని అన్నీ చెప్తే, అన్నిటి చేసిన ఆ ప్రాంతంలోనే నువ్వు పోటీ చేస్తే ఓడించేశారు కదా, స్వయానా నీ కుమారుణ్ణే ఓడించారు కదా. ప్రజాస్వామ్యంలో ఓడిపోవడం తప్పు కూడా కాదు. అంటే దాన్ని ఏంటి నేర్చుకోవాలి నువ్వు? ఇవన్నీ తప్పు అని భావనకు రావాలి, కానీ ఇవి ఎలాగ మళ్ళీ మనం ఆ ప్రజల తీర్పుకి దెబ్బకొట్టాలన్నటువంటి దానికి ఇది ఎక్కిపోతున్నాం, గ్యాలరీ ఎక్కిపోతున్నాం, అక్కడి నుంచి పుడిచేస్తున్నాం, తప్పులు చేయించేస్తున్నాం, అన్ని చేయించేస్తున్నాం. ఇది తప్పు అంటాను నేను. ఇది ఈవేళ దీనికైనా ఇలాగే ఉంటాయే సభలు, ఉంటే ప్రజల తీర్పు అపహాస్యమయ్యేటువంటి ప్రమాదం ఈ వ్యవస్థలో ఉండకూడదని కదా. జవహర్లాల్ నెహ్రూ గారు మళ్ళీ 23rd October 1955 అంటే అక్కడ మరి 2 సంవత్సరాల తర్వాత చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ని ఒకటి ఆయన ఏర్పాటు చేశాడు. దేశంలో చీఫ్ మినిస్టర్ అని పిలిచాడు. సో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ప్రిసైడింగ్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ స్టేటెడ్ సమ్ 8 స్టేట్స్ ఐ థింక్ హ్యావ్ గాట్ అప్పర్ హౌసెస్. అప్పటికి 8 స్టేట్స్లోనే ఉంది. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అప్పర్ హౌసెస్ యాజ్ ఎ హోల్. I would say, with all respect to everybody present here, that the average sensitive person does not want this. Chief Minister conference lone aina pradhan mantri ga sagina konni samacharala tarvata aina abhiprayam cheppesadu. Ye sensitive ante oka baadhyata kaliginatuvanti vyakti evaraina prajala patla prajala aakankshala patla ee praja dhanam rudha patla ilanti dodidarlo vachinatuvanti nayakulu patla ఆ సెన్సిటివిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఇది ఉండాలని అనరు. ఇది చెప్పింది ఎవరు? ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ. ఎన్ని ఉదాహరణలు ఎక్కడ చూడండి. మన పార్లమెంట్లో కూడా రాజ్యసభ రద్దుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అధ్యక్ష రాజ్యసభ మళ్ళీ కాన్స్టిట్యూషనల్గా ప్రొటెక్షన్ ఉంది. ఈ సభలకు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కంటే చట్టంలో ఇది, కానీ దానికి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉన్నా 1971, 1972, 1975 సంవత్సరాల్లో ఎగువ సభను రద్దు చేయడానికి ఆనాడు అక్కడ ఒక సవరణ బిల్లును ప్రతిపాదించే ప్రయత్నం జరిగింది. అంటే ఈ ఘర్షణ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అనేక సందర్భాల్లో ఈ ఎగువ సభలు దేశ క్షేమానికి ప్రజల క్షేమానికి ప్రజాధనంకి వృధా చేసేటువంటి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరో ఒక దేశభక్తుడు ఇట్లాంటివి ఇనిషియేట్ చేస్తూనే ఉన్నారు. ఈవేళ మనకి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సభానాయకుడికి ఏంటి అర్జెన్సీ పడిందంటే, 5 సంవత్సరాల్లో అతను తిరిగి అర్థం చేసుకున్నటువంటి ఈ సమాజం, ఈ ప్రజలు, వీళ్ళ ఆవేదనలు, వీళ్ళ ఆకాంక్షలు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరం పడుతుంది. తప్పకుండా అవసరం పడుతుంది. ఇది పూర్వం ఎలా ఉందో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలా ఉందో, స్వతంత్రం ముందు అభిప్రాయాలు ఏముందో, ఇప్పుడు కూడా ఇది ఉంది. అందుకోసం ఇదేం కొత్త ఏమీ కాదు. సో అక్కడ లోక్సభకి రాజ్యసభకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ అది నేను పెద్దగా డెప్త్లోకి పోను. కానీ ఇదే పార్టీ ఇప్పుడు ఈనాడు ఎవరు ధర్మాలు ఒల్లిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తెల్లవారితే ఛానల్స్ ఇప్తే చాలు, అందులో ఇట్లాంటి విషయాలను అనుకూలంగా వారికి మాట్లాడిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తుంది. కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేస్తుంది. రాష్ట్ర ప్రజలకు అయోమయం క్రియేట్ చేసే పని మీడియా డ్రైవ్డ్ సమాజం కనుక అటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ సభని ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేస్తే 2004లో మరో ఎగువ సభ ఇక్కడ ఉండాలి అని ఎన్టీ రామారావు రద్దు చేసిన తర్వాత వచ్చినటువంటి సభ కోరితే ఎవరు వ్యతిరేకించారు? మీరే కదా వ్యతిరేకించారు. వద్దని అప్పర్ హౌస్ వద్దన్నారు కదా. మీ అభిప్రాయం రాజ్యసభలో ఏం చెప్పారు? మీ పార్టీ లీడర్స్ అందరూ మాట్లాడింది తీసాను.
మీరు ఇచ్చిన డైరెక్షన్ ఏమిచ్చారంటే, అక్కడ శ్రీమతి ఎన్పి దుర్గా, ఈమె మన రాష్ట్రం నుంచి అప్పుడు రాజ్యసభకు రిప్రజెంట్ చేసినటువంటి ఆమె, సార్ ఐ రైజ్ టు అపోజ్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్ 2005 లాక్ స్టాక్ అండ్ బ్యారల్. ఇంత ఘోరంగా మీ అభిప్రాయం చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ద హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 50 ఇయర్స్ షో దట్ దే హ్యావ్ అటర్లీ ఫెయిల్డ్ ఇన్ డెలివరింగ్ ద గూడ్స్. దిస్ బికేమ్ క్లియర్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ హ్యావ్ బీన్ అబాలిష్డ్ బై సపరేట్ పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ఓవర్ ద లాస్ట్ 40 ఇయర్స్. ఆమె రాజ్యసభ మెంబరు, ఇతనిచ్చిన డైరెక్షన్లో బట్టి ఇందులో మాట్లాడిన వాళ్ళు అందరూ వాళ్ళ మెంబర్సే ఉన్నారు ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ. క్లియర్లీ షోస్ దట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ హ్యావ్ బికమ్ పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ మోర్ ఓవర్ దే హ్యావ్ నో చెక్ ఆన్ ద ప్రపోజల్ లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఐఎమ్ ఆల్సో అపోజింగ్ దిస్ మూవ్ బికాస్ ద ప్రపోజల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ లెజిస్లేటివ్ పవర్స్. మరి లెజిస్లేటివ్ పవర్స్ లేనిది లేవు, దానికి అవసరం లేదని మీరు అనుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అది? మళ్ళీ ఇప్పుడు ఒక మాట మాట ఎందుకు ఆడుతున్నారు అంటే, మీ ఆస్తులతో విలువ పెంచుకోవాలన్న మీ తాపత్రయం పోరాటం, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వైలేషన్స్, అది నగ్గించుకోవడానికే కదా. అది మేము చూస్తాం, మేము ఊరుకోవాలా, తప్పులు కొట్టాలా? ఇట్ కెనాట్ రిజెక్ట్ ఎనీ లెజిస్లేషన్ మేడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మోర్ ఓవర్ ఇట్ డ్రెయిన్స్ ద ఎక్స్చెక్కర్ టు ద ట్యూన్ ఆఫ్ 150 crores, అప్పుడు ఇప్పుడు 300 crores యాన్యువల్లీ ఆఫ్ ద స్టేట్ విచ్ ఈస్ రీలింగ్ అండర్ ద సెవియర్ ఫైనాన్షియల్ క్రైసిస్. అందుకోసం ఇది తిరస్కరించొద్దని చెప్పేటువంటి అధికారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ ఆర్గ్యుమెంటే చేయకూడదు, చేస్తే తప్పు. మీరు ఆల్రెడీ దీని గురించి చాలా కేటగారికల్ అన్నీ చెప్పారు, మేము ఇప్పుడు చెప్పాల్సినవన్నీ మీరే చెప్పారు. ఎక్స్చెక్కర్కి లాస్ అని చెప్పారు, ఇలాంటి పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పారు. ఒకవేళ లెజిస్లేషన్స్ చేయలేదు, చేసిన లెజిస్లేషన్ ఆపలేదు, ఆ పవరు లేదు, అది ఎందుకని అన్నారు? ఇవన్నీ మీరే చెప్పారు కదా. అంటే ఇప్పుడు మీరు ఎందుకు సభకు రాలేదని అంటే, అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది ఆ వేళ నువ్వు అది చెప్పావు రాజ్యసభలో. ఇప్పుడు నేను సభకు రాకపోవడానికి కారణం ఏం చెప్తున్నావు? అదేదో పెద్ద పొలిటికల్ మూవ్ లాగా మాకందరికి మాయ చేస్తాను. అలా కాదు, బట్ పగాయించేస్తారు ఇప్పుడు పట్టుకొని ఇక్కడ అందరూ. నేను భయపడిపోయి రావడం మానేస్తాను. అప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు ఒక స్టాండ్, నువ్వు చెప్తావా అని అడుగుతారని మొహం ఇక్కడ చూపించలేక సభకు రావడం మానేస్తాను. ఇంత రిజల్యూషన్, మంచి రిజల్యూషన్, ఇంత గొప్ప రిజల్యూషన్, ఇంత ప్రజా వ్యతిరేకమైన ఇది అయితే మరి నువ్వెందుకు రాకంటున్నావు? వద్దనన్నమ్మా. ఇక్కడ నీ డబుల్ స్టాండర్డ్స్, ఇక్కడ అందరూ తూర్పారు పెడతారు. ఇదంతా రికార్డ్ అయినాయి, ఆన్ రికార్డ్ అధ్యక్షవి, రాజ్యసభలోనూ శాసనసభల్లోనూ నీవు మాట్లాడినటువంటి అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అందుకోసం నీ రాలేదు అన్నది బయటేమో గొప్ప విషయం కింద, మాకు గొప్ప విషయం కాదు, నీ దొంగతనం అంతా బయటపడిపోతుందని, నీకు ఉచితమైన ఎత్తులు ప్రజలకు తెలిసిపోతాయని, ఇక్కడ తూర్పారు పెడతారని భయపడి పారిపోయాను. ఉన్న 23 మంది సభ్యులతో వచ్చి వాదించవచ్చు కదా, ఎందుకు సభ అవసరం అని చెప్తావు, బయట నువ్వు మాట్లాడించిన మాటలను ఇక్కడ మాట్లాడించవు, ఎదుర్కో ధైర్యం, నీ ధైర్యం ఉంటే. లేదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు ఈ సభలో లాస్ట్ టైం. ఇది ఎవరికి బహుశా తెలియదు అనుకుంటుంది. అధ్యక్ష ఆంధ్రులు ఎన్ని తప్పులు రాస్తారంటే బహుశా ఇది చదివి కూడా వినిపించుండ్రు. ఇప్పుడు పడపడపడపడ రాసిస్తే అది రికార్డులో ఉండాలని. బస్సు మరెవరైతే సరిగా పొగడరు కనుక అతని సభలోని అతనే ఒక రిజల్యూషన్ పెట్టించి రికార్డ్ చేయించేశాడు. ఆ రిజల్యూషన్ కూడా నాకు దొరికింది. కఠోర పరిశ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నిబద్ధమైన జీవన శైలి, ఎవరు ఎత్తి చూపలేని శీలవంతమైన వ్యక్తిత్వం వల్లనే ఇది సాధ్యమైందని ఒక దగ్గర అతను రాయించుకున్న రిజల్యూషన్ ఇంతకు ముందు సభలో పాస్ చేయించాడు. ఇన్ని పేజీల రిజల్యూషన్ ఇది, ఇది దీనికోసం వెతుకుతుంటే ఇది దొరికింది. బహుశా ఇది ఎవరికి తెలిసి ఉండదు, బహుశా సభ్యులకు వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. అతని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న తరానికి అందరికీ ఇది తెలుసు,
వీళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా 50 సంవత్సరాల తర్వాత ఇంకో తరం వచ్చినప్పుడు ఎతికితే అబ్బా ఇలాంటి గొప్ప నాయకుడు ఒకడు ఉండేవాడు మనకి అని వాళ్ళు అనుకోవాలన్న తాపత్రయం ఇది. అంతకంటే ఇతరులకు నమ్మించడానికి లేదు. ఇదంతా చూసేసిన వాళ్ళు కనుక అనుభవించిన వాళ్ళు కనుక ఇది ఎవరు నమ్మరు. కానీ 50 ఇయర్స్ తర్వాత ఇతను ఒక అంబేద్కర్ లాగా అయిపోవాలను, జవహర్లాల్ నెహ్రూ లాగా అయిపోవాలను, లేదా మహాత్మా గాంధీ లాగా అయిపోవాలన్న తాపత్రయం. ఏమిటండి ఇది? ఎంత పెద్దగా ఒప్పుకోవచ్చండి, ఎంత పెద్ద మనసుతో ఒప్పుకోవచ్చు? పాపులర్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ లెజిస్లేషన్స్ ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మంచి గొప్ప లెజిస్లేషన్ మీద అయితే నీ సిఆర్డీఏ చట్టం అంతా 170 పేజీలు. అతను సిఆర్డీఏ చట్టం ఇక్కడ క్యాపిటల్ సిటీ తేవడానికి అతను కుచితంగా తెచ్చినటువంటి చట్టం 171 పేజీలు. ఎగువ సభ నువ్వు అనుకునేటట్టే గొప్ప సభ అయితే ఎన్ని రోజులు దాన్ని చర్చించారు? సెలెక్ట్ కమిటీకి అప్పుడు రిఫర్ చేస్తారా? వీళ్ళకి ఉదయం వెళ్ళిన సాయంత్రం వచ్చింది. ఈ బిల్లు ఎన్ని పేజీలు? 12 పేజీలు, 4 సెక్షన్లు. ఇదేమో సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోతుంది అంటే చూడండి, ప్రజలందరూ ఎన్నుకొని వచ్చినప్పుడు ఒక ఏమీ క్లారిటీ లేని రోజుల్లో వచ్చినటువంటి ఒక 171 పేజీలు, ఇన్ని సెక్షన్లు, 130 సెక్షన్లు అన్నింటితో కలిపి వచ్చిన బిల్లు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చింది కౌన్సిల్కి. 12 సెక్షన్లతో 4 సెక్షన్లతో 12 పేజీలు వచ్చినటువంటి బిల్లు కౌన్సిల్కి వెళ్ళిపోయింది. ఆ కౌన్సిల్లో కూడా సాంప్రదాయ విరుద్ధమైన చట్టాలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల స్టేల్మీట్ అయిపోయిన పద్ధతుల్లో ఇంటెలిజెంట్గా ఇక్కడ పంపించి ప్రజల అభిప్రాయాన్ని డిఫీట్ చేసేటువంటి ఎత్తుగడ సాగుతుంది. అందుకోసం నేను ఇంకా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ప్రపంచంలో చూసినా, దేశంలో చూసినా, స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి గొప్ప యోధుల్ని చూసినా, వాళ్ళందరి అభిప్రాయాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పాలించినటువంటి గొప్ప పార్లమెంటరీ డెమోక్రసీని నాయకులైన వాళ్ళందరి అభిప్రాయం ఒకే విధంగా ఉంది. అప్పర్ హౌస్ అనేది అవసరం లేదని ఉంది. అది ఎవరు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే దానికి అట్లాంటి పెద్దల తాలూగా అందరి మద్దతు ఉంది. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి, మాయ చేయడానికి అవకాశం లేదు. సభ పెట్టాలంటే చాలదు, కానీ ఈ సభను తొలగించడానికి చాలా క్లియర్ కట్గా మనకు అవసరమైనట్టు సమాచారం ఉంది. మనమేమీ పెద్దగా దీనికోసమని చూడాల్సిన అవసరం లేదు. మనం పోదాం, గాంధీ చెప్పిన మార్గంలో పోదాం, నెహ్రూ చెప్పిన మార్గంలో పోదాం, అంబేద్కర్ చెప్పిన మార్గంలో పోదాం, ఎన్జీ రంగా చెప్పిన మార్గంలో పోదాం, కామత్ చెప్పిన మార్గంలో పోదాం, గోపాలస్వామి అయ్యంగారు చెప్పిన మార్గంలో పోదాం. మీరు అలా చంద్రబాబు మార్గంలోనే ఉండండి, దొంగ పనులన్నీ చేస్తుండండి. అందుకోసం సభని రద్దు చేయడానికి తీసుకొచ్చినటువంటి స్టాట్యూటరీ రిజల్యూషన్ నా తరఫు నుంచి ఏదైతే ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజాల్వ్స్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ బి అబాలిష్డ్ అనే తీర్మానాన్ని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆమోదిస్తూ సమర్థిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇట్లాగే ధైర్యంగానూ ముందుకు సాగాలి, ఇట్లాంటి చిన్న చిన్న సాకులు చూపి ప్రజల అభిప్రాయాన్ని డిఫీట్ చేయడానికి చూస్తున్నటువంటి వాళ్ళు ఎదురవుతుంటారు, తొలగించి ముందుకు సాగాల్సిందే అని నేను నా తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియదు. సెలవు తీసుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.